Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste andi. Aperu Sai Krishna Azad High Court Advocate. ఈ రోజు మీ ముందుకి అతి చక్కటి అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కువ యూత్ ఏమని అడుగుతున్నారంటే లవర్ నన్ను మోసం చేసింది, ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయిని మోసం చేస్తే అది భారతదేశంలో చాలా కష్టం. ఎందుకంటే చట్టాలు అన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే మన చట్టాలు అనేవి తయారు చేసే సందర్భంలో అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ప్రజల మధ్య ఇంత విస్తారమైన అవకాశాలు కానీ లేవు. కానీ రాను రాను ఏంటంటే టెక్నాలజీ అభివృద్ధి చెందటం, అంటే అందరూ కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎరేజ్ అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా చూస్తే ఒక అబ్బాయి కనుక అమ్మాయిని కనుక మోసం చేస్తే, అంటే పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే ఐపీసీ 376 కింద అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో రివర్స్ చేసుకుందాం మనం. అమ్మాయి కనుక అబ్బాయిని కనుక మోసం చేస్తే ఏం చేయాలి? చాలామంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన ఐపీసీలో ఒక స్త్రీ కనుక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటాను, లేదు నిన్ను అదే నీతో ఉంటానని చెప్పి మోసం చేస్తే చట్టపరంగా అయితే ఏం లేదు, ఇప్పటికైతే ఏం లేదు. అంటే భవిష్యత్తులో దీని గురించి ఆల్రెడీ మొన్న రీసెంట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టారు. దానికి సంబంధించి ఏదో విదేశాల్లో రోమియో జూలియట్ అని ఒక చట్టం ఉంది, రోమియో జూలియట్ చట్టం అని ఒకటి ఉంది సార్. అది దాని మీద ఏదో డిస్కషన్ నడుస్తూ ఉంది. సో అది ఇంకా క్లారిటీ రాలేదండి, దానికి ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద కూడా ఈ కేంద్ర ప్రభుత్వ వారిని దీని గురించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి అడగటం కూడా జరిగింది. అది భవిష్యత్తులో మరి మనకు అనుకూలంగా వస్తుందని చూద్దాం. ఇకపోతే మీరు అనుకుందాం, ఇప్పుడు చాలామంది మనం కామన్గా మాట్లాడుకుందాం, ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయిని మోసం చేసింది, అది ఏ విధంగా? అతను ద్వారా కొన్ని వస్తువులు కొనిపించుకుంది, లేదు అతను ద్వారా కొంత డబ్బులు ఎక్స్ప్లాయిట్ చేసింది, అంటే ఉదాహరణకి గిఫ్ట్ కొనియటం కానీ, లేదు అతని దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని వాడుకుంటాం కానీ, లేదు అతన్ని ఆర్థికంగా వేరే వేరే సందర్భాల్లో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వస్తువులు కొనియటం, లేదు వేరే స్థలాలు ఇప్పించడం, ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. మా దగ్గరికి వస్తూ ఉంటాయి, చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ ఇట్లా అమ్మాయికి నేను లక్షలు పెట్టి నేను మోసపోయానండి, నన్ను ఇట్లా మోసం చేస్తూ ఉందని. అలాంటిది కనుక ఉన్నట్లయితే మీరు చీటింగ్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, అలాగే క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఫైల్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే నమ్మకమే జరిగేదండి. నేను పెళ్లి గురించి మాట్లాడలేదు, పెళ్లి లవ్ గురించి మాట్లాడలేదు, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ట్రాన్సాక్షన్ గురించి చెప్తున్నాను. మీరు ఆ అమ్మాయి, ఉదాహరణకి అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు బాగా డీప్కి వెళ్ళిపోయారు, డీప్కి వెళ్ళినప్పుడు కాబోయే భార్యే కదా అని చెప్పి మీరు ఏదో కొన్ని నగలు కానీ కొన్ని ఉంటాయి మామూలుగా మీకు ఉన్న ఇంట్రెస్ట్లో కొంత డబ్బులు ఆమె మీద స్పెండ్ చేశారు. సడన్గా ఆమె డబ్బులు కనుక తీసుకుని వెళ్ళిపోయింది, లేదు కొన్ని డబ్బులు ఆమెకి ట్రాన్స్ఫర్ చేశారు, ఆ డబ్బులు ఆమె రిటర్న్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? సో ఆ సందర్భంలో మీరు కనుక నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేశారు, ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం, సో ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోయింది, అప్పుడు మీరు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా, అంటే మీరు ఆ విధంగా మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది, తప్ప ఒక లవర్గా కాదు. సో మీ ఆమె మీరు ఆమెకు డబ్బులు ఇచ్చారు, సో ఆ డబ్బులు మీరు వసూలు చేసుకోవచ్చు. ఆ సందర్భంలో మీ బ్యాంక్ స్టేట్మెంట్ని బట్టి, అలాగే ఆమెకు మీరు నోటీస్ పంపడం కానీ చేయొచ్చు. లేదు ఒక సందర్భంలో అమ్మాయి మాటలు విని కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు పోగొట్టుకున్నారు, అది చీటింగ్ అయింది, ఆ సందర్భంలో మీరు 420 అలాగే క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 506 కింద ఆమె పైన మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. అలాగే లేదు ఆ అమ్మాయి కొన్ని సందర్భాల్లో మీ దగ్గర డబ్బులు తీసేసుకొని ఎగ్గొట్టింది అనుకుందాం మాట వస్తుంది, అలా ఎగ్గొట్టినప్పుడు మీరు సివిల్గా కానీ అలాగే క్రిమినల్గా కానీ, లేదు సివిల్గా అంటే మీరు ఆమెకి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆమె కనుక రిప్లై కనుక ఇవ్వకపోతే 3 ఇయర్స్ లోపు మీరు రికవరీ సూట్ ఏదైతే ఉందో అది ఆమె పైన సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసుకొని ఆమె పైనుంచి మీరు డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. నేను ఒకటే చెప్తాను, మీరు ఎవరైనా సరే ఏ సందర్భంలో కూడా మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చే సందర్భంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ మీ లవర్కైనా సరే ఈ సందర్భంలో మీరు లవర్ అని చెప్పి నమ్మేసి కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు మీరు ఇచ్చేస్తుంటారు, మీ క్రెడిట్ కార్డు, సో అలాగే మీ అకౌంట్కి సంబంధించిన డెబిట్ కార్డు ఇస్తూ ఉంటారు, చాలామంది చేసే మిస్టేక్. ఆ సందర్భంలో ఏమవుతుందంటే మీరు పిన్ ఇచ్చేస్తారు, ఆమె ఆ ఏటీఎం డ్రా చేస్తారు, కానీ చట్ట ప్రకారం చూస్తే మీ డబ్బులు మీరే డ్రా చేసుకున్నట్టు ఉంటుంది అక్కడ ఎవిడెన్స్. అలా కాకుండా మీరు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు ఆమె అకౌంట్లో పంపించండి,
ఆమె అకౌంట్లో మీరు పంపిస్తే ఆమె డ్రా చేసుకుంటుంది. అప్పుడు మీకు ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది. ఆ సందర్భాల్లో మీరు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు కనుక ఒకవేళ మిమ్మల్ని లవర్ కనుక మోసం చేస్తే అప్పుడు మీరు చీటింగ్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.